బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు రెండోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు ఈ నెల ఇరవై నాలుగున సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు వేచి ఉండాలని ఆమె భావించారు అయితే కేసీఆర్ మాత్రం ఏదైతే అది అవుతుంది విచారణకు హాజరవ్వమని సూచించినట్లు సమాచారం దీంతో కవిత భర్త అనిల్ అన్న కేటీఆర్తో పాటు ఆదివారం రాత్రే ఢిల్లీ చేరుకొని న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు చివరికి తండ్రి చూచిన మేరకు విచారణకు హాజరయ్యారు ఈడీ విచారణకు బయలుదేరే ముందు కవిత భాగోద్వేనానికి లోనయ్యారు వాహనం ఎక్కిన తర్వాత ప్రార్థన చేసుకున్నారు కవిత బట్ట అనిల్ ధైర్యం చెప్పి ఆమెను ఈడీ ఆఫీసులోకి పంపారు ఒకవేళ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే అంశంపై కేసీఆర్ కేటీఆర్ న్యాయ కొవిధులతో మంతనాలు సాగిస్తున్నారు